हेलो स्टूडेंट्स सो ई वीडियो नैन ऐश गार्ड लेदा गुम्मडिकाय संबंधी फ्लवर लेदा पुष्पाल वाट अमरीक अने रकंगा उंटुंदा चूपिंचबोतुन्नानु चूडंडि इक्कड मनकु आउटर मोस्ट लो उंडेटुवंटि क्यालिक्स लेदा रक्षक पत्रावलिलो उंडेटुवंटि सेपल्स अनेवि सो वेटिकि अवे सेपरेट गा उन्नट्टुगा कनिपिंचडं जरुगुतुंदि अदे विधंगा इवि ग्रीन कलर लो उन्नायि नेक्स्ट चूडंडि सो इक्कड नेनु ओपन चेसेटुवंटि एवैते उन्नायो सो येलो कलर लो उन्नटुवंटि स्ट्रक्चर्स चूडंडि कंप्लीट गा इवन्नी कूडा एंतो अट्रैक्टिव गा उंडडं जरिगिंदि सो इवि कूडा ओक फन्नेल लागा फाम गावडं जरिगिंदि सो वीटिने मनं पेटल्स अनि अदे विधंगा दीन्ने मनं ई पेटल्स अन्नि कलिसिपोवडं वल्ल कोन लागा फाम अयिन दान्ने मनं करोल अनि चेप्पडं जरुगुतुंदि सो इप्पुडु नेनु ई करोल अदे विधंगा क्यालिक्स आकर्षक रक्षक पत्रावलकु संबंधिंचिनटुवंटि पार्ट्स नु रेंडु कूडा रिमूव चेयडं जरुगुतुंदि सो इला रिमूव चेसेटप्पुडु चूडंडि मीकु सेंटर लो ओक कोन लागा उंडेटुवंटि स्ट्रक्चर अनेदि क्लियर गा कनिपिस्तुंदि सो ई कोन लागा क्लियर गा कनिपिंचेटुवंटिदि एदैते उंदो अदे मनकु आंड्रीशियम ओके सो आंड्रीशियम अंटे मनकु तेलुसु कंप्लीट फ्लवर लो नेनु दत्तूरालो एक्सप्लेन चेयडं जरिगिंदि दांट्लो मनकु ऐंथर अदे विधंगा फिलमेंट अनेवि सेपरेट गा उंडडं जरुगुतुंदनि कानी इक्कड चूडंडि नेनु टच चेसिनप्पुडु मोत्तं कूडा ఆల్రెడీ పౌడర్ లాంటి పాలెన్ గ్రెయిన్స్ పరాగ రేణువులు అనేవి నా చేతికి అతుక్కోవడం జరుగుతుంది అంటే ఈ ఫ్లవర్లో మొత్తం కూడా సో ఈ పాలెన్ సాక్స్ అదేవిధంగా కింద ఉండేటువంటి అవన్నీ కూడా కలిసిపోయి ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయినట్టుగా మనకు కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ సో ఈ ఫీమేల్ ఫ్లవర్ అనేది ఆల్రెడీ ఒక చిన్న బేబీ ఫ్రూట్ లాంటిది ఫామ్ అయింది కింది భాగంలో సో దాన్ని బట్టి మనం ఇది ఫీమేల్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా సో ఆల్రెడీ ఇక్కడ రక్షక పత్రాలు అనేవి కూడా ఒక లీవ్స్ లాగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఆకర్షక పత్రాలు చూడండి yellow కలర్ లో సేమ్ మేల్ ఫ్లవర్ కున్నట్టే దీనికి కూడా ఉండడం జరిగింది సో ఇప్పుడు నేను ఈ పెటల్స్ ను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఆకర్షక పత్రాలను సో లోపల చాలా అద్భుతంగా మనకు ఆరెంజ్ కలర్ లో అట్రాక్టివ్ గా ఒక స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది సో ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఏ మనకు గైనీషియం ఓకే సో ఈ గైనీషియం లో మనకు తెలుసు మూడు భాగాలు అనేవి ఉంటాయని మనకు ఏందంటే పైన కనిపించేటువంటి స్టిగ్మా దాని కింద మనకు స్టైల్ అంటే కీలాగ్రం అదేవిధంగా కీలం అదేవిధంగా ఇంకా కింది భాగంలో అండాశయం అనేది ఉండడం జరుగుతుంది సో కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనకు పైన ఉండేటువంటి కీలాగ్రాలు అన్నీ కలిసిపోయి సో ఒక ముద్దలాగా మొత్తం కూడా అన్నీ ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా దాని కింది భాగంలో కూడా గమనించండి మనకు ఆ స్టైల్స్ లేకపోతే కీలాలు అనేవి కూడా అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా మనకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది అంటే సో ఇది ఒక ఫీమేల్ ఫ్లవర్ అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఓకే చూడండి ఇక్కడ కీలాగ్రాలు అన్నీ కూడా మొత్తం కూడా ఎట్లా మిక్స్ అయిపోవడం జరిగిందో అదేవిధంగా కింది భాగంలో ఉండేటువంటి కీలాలు కూడా అంటే స్టైల్స్ కూడా మిక్స్ కావడం జరిగింది అంటే సో ఈ ఫ్లవర్లో మనకు మేల్ ఫీమేల్ అనేవి దేనికి అవే సపరేట్గా ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థం కావడం జరిగింది సో ఇలాంటి అంటే ప్రతి ఈ మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ ఫ్లవర్ను మనం అబ్జర్వ్ చేసినా సో మూడే పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే క్యాలిక్స్ అదేవిధంగా కరోలా ఆండ్రీషియం లేదంటే ఫీమేల్ ఫ్లవర్ తీసుకుంటే క్యాలిక్స్ కరోలాతో పాటు ఆండ్రీషియం అనేది గైనీషియం అనేది కనిపిస్తుంది సో కాబట్టి ఈ రకంగా ఇలాంటి ఫ్లవర్స్ను యూనిసెక్సువల్ ఫ్లవర్స్ లేదా ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ లేదా మనకు ఇంపర్ఫెక్ట్ ఫ్లవర్స్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫోర్ అంటే దీంట్లో ఒక దాంట్లో మేల్ ఉంటే ఇంకో దాంట్లో ఫీమేల్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి త్రీ రింగ్సే ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫ్లవర్స్ను మనం సో ఏకలింగ పుష్పాలు లేదా అసంపూర్ణ పుష్పాలని చెప్పడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోడు కూడా షేర్ చేసుకోండి ఓకేనా రైట్